సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ పాల్గొన్నారు. హుజూర్ నగర్ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు. థాయిలాండ్ లో ఉన్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. హుజూర్ నగర ప్రజలు చైతన్యవంతులు కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. అనుక్షణం ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటాడు, తపన చెందుతుంటాడు, తండాడుతుంటాడు, తపన చెందుతుంటాడు, తండాడుతుంటాడు. కరుణ జాలు లక్షలాది మంది యువకులకు నిరుద్యోగ భృత్యంలో లేనటువంటి స్కీమ్, రైతు బంధు స్కీమ్ ఇవ్వాలి కూడా ఏ చరిత్రలో లేదు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇయ్యరు, ఇండియాలో ఏ రాష్ట్రంలో ఇయ్యరు. బీజేపీ పరిపాలించే రాష్ట్రంలో లేదు, కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రంలో లేదు. రైతుల గురించి మీరు ముసలి కన్నీరు కాస్తారు తప్ప నిజమైన పేరు లేదు. రైతు బంధు ఎకరానికి 4000 ప్రతి పంటకు ఇస్తా ఉన్నాం, సంవత్సరానికి 8000 ఇస్తా ఉన్నాం. దాన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి పెంచి ఎకరానికి 5000 చేసి సంవత్సరానికి ఎకరానికి 10000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఇంకో మాట, భూముల పంచాయతీలు పెట్టి కోట్ల చుట్టూ కేసులు చుట్టూ తిప్పినారు. ఏ ప్రభుత్వం అయినా వచ్చి ఈ భూములు సర్వే చేసి మీ పాస్బుక్ మీ ఊరిలో ఇచ్చిందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చింది మీ పాస్బుక్, మీ ఊరికి వచ్చే పంచినా కొన్ని తగాదాలు మిగిలినాయి, దాన్ని కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మీ యొక్క పరిస్థితులను గమనించి రైతు బీమా స్కీమ్ తెచ్చిన ఒక ఎకరం పొలం ఉన్న రైతు అయినా, ఒక గుంట భూమి ఉన్న రైతు అయినా, ఆయన న్యాచురల్ గా మామూలుగా సహజ మార్గం పొందినా కూడా ఇలా 5 లక్షల రూపాయల వాళ్ళ ఖాతాలో జమ అవుతా ఉన్నాయి. ఈ ప్రాంతాలు కూడా వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4000 మందికి పేద రైతులకి లబ్ధి జరిగింది. గతంలో అయితే మామూలు రైతు చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడేది, కానీ ఈరోజు బీమా సదుపాయం వచ్చి ఆ కుటుంబాలు రోడ్డున పడకుండా రక్షణ ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి ఆ స్కీమ్ కూడా తెచ్చినాం. ఇవన్నీ కూడా మీ గ్రామాలలో మీ కళ్ళ ముందు నేను చెప్పే పాస్బుక్ నిజం, ఈ భూముల సర్వే నిజం, మీకు రైతు బంధు చెక్కులు ఇచ్చిన మాట నిజం, ఇలా మీ అకౌంట్ లో పడుతున్న మాట నిజం. గతంలో ఇవన్నీ కళ్ళలో కూడా మనం అనుకున్నామా? ఈ సంక్షేమం జరుగుతుందని భావించినమా? జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ భాష వస్తుందా? ఈ ఆలోచన వస్తుందా? చివరికి ఈరోజు పెద్ద ఆసుపత్రులలో చనిపోతే హైదరాబాద్ లో కానీ జిల్లా కేంద్రంలో కానీ ఈరోజు పరమపద వాహనాలు పెట్టి రూపాయి ఖర్చు లేకుండా ఆ శవాలను కూడా వాళ్ళ ఊళ్ళలో తెచ్చేటువంటి కార్యక్రమాన్ని తెచ్చినాం. ఇచ్చి అనేకమైనటువంటి స్కీములు, వెల్ఫేర్ స్కీమ్ తీసుకున్నాం. ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ప్రజలు దెబ్బతిన్నాం కాబట్టి, ఇబ్బందులు పడ్డాం కాబట్టి, వృత్తిపరమైన వాళ్ళని పెంచుకున్నాం. ఇలా యాదవ సోదరులకు 70 లక్షల గొర్రెలు ఇచ్చి పంపిణీ చేయడం జరిగింది. మత్స్యకారులకు చేపలు పట్టే వాళ్లకు 1000 కోట్ల రూపాయలతో ఏటా 100-150 కోట్ల చేపలు పోసి ఆ ఉత్తిని పెంచే పరిస్థితి చేస్తా ఉన్నా. పార్లమెంట్ సభ్యులు, మరొక పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు వేదిక అలంకరించినటువంటి టిఆర్ఎస్ కార్యదర్శి భరత్ కుమార్ గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ చైర్మన్ జట్ల వెంకయ్య గారు, వేదికను అలంకరించిన ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మీ ముందు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఉన్న యువ నాయకులు శ్రీ శానంపూడి సైదిరెడ్డి గారు, సైదిరెడ్డి గారు బాగుందా అవుతున్నా కదా, సభలో ఆశీర్వై ఉన్న హుజూర్ నగర్ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఎందుకంటే అవతల పక్క కోగాడలో సభ ఉంది, ఇటు పక్క మిర్యాలగూడలో సభ ఉంది కాబట్టి ఇంకోటి వచ్చే ఆస్కారమే లేదు. ఇంత పెద్ద సంఖ్యలో
ఈ సభకి సైదిరెడ్డి గారిని ఆశీర్వదించడానికి మీరు విచ్చేసినారంటే డెఫినెట్ గా సైదిరెడ్డి గెలిచినట్టుగా మనం భావిస్తాము. నేను హెలికాప్టర్లో పయనించి చూసిన ఇంకా చాలా మంది మార్గంలో వస్తా ఉన్నారు. ఇది జనమా ప్రభంజనమా అనే పద్ధతిలో ఈరోజు హుజూర్నగర్ ఓరు హుజూర్నగర్ సభ చూసిన తర్వాత ఈ ఉత్సాహం చూసిన తర్వాత 100% సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. ఇంతకుముందే మిత్రులు సుఖేందర్ రెడ్డి గారు ఎంపీ లింగయ్య యాదవ్ గారు చెప్తా ఉన్నారు, మీరు రావడం పక్క మాట సార్, మీరు రావడం వేరే కానీ మేము పోతుంటే గ్రామాల్లో సభలకు పోతుంటే ఇళ్ళకి తాళం వేసి వస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అది వాస్తవం అనేది అర్థమవుతా ఉంది. ఇంత పెద్ద ఎత్తులు ఉందంత వస్తుంది మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక విషయం చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది. ప్రజాస్వామ్యంలో చాలా సందర్భాలలో చాలా ఎలక్షన్లు జరుగుతాయి, పార్టీలు వస్తాయి, అభ్యర్థులు కూడా వస్తారు. అనేక పార్టీలు అనేక అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తారు. నిజమైన పరిణతి మెచ్యూరిటీ